ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం రావడం జరిగిందండి గ్రీన్ ఛానల్లో బిల్లు అయితే ఉన్నాయి ఎస్టీఓ ఆఫీసుకి సంబంధించి బిల్లులు ఇరవై ఏడు లోపు సబ్మిట్ చేసిన వారందరికీ రేపే జీతాలు క్రెడిట్ అయితే అవుతాయండి జీతాలు పెన్షన్లపై ఆదేశాలు వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయగలరు అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్కు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఎస్టిఓ ఆఫీసులో ఏ బిల్లులు అయితే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండు లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారో ఆ బిల్లు అన్ని కూడా గ్రీన్ ఛానల్లోకి అయితే రావడం జరిగిందండి సో ఈ బిల్లు అన్ని కూడా అక్కడ పేమెంట్స్ స్టేటస్కి సంబంధించి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపిస్తుంది సో కాబట్టి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండులోపు సబ్మిట్ చేసిన బిల్లు అన్ని కూడా నవంబర్ ఒకటిన జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి అయితే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎవరైతే ఎస్టీఓ ఆఫీస్లో బిల్లులు సబ్మిట్ చేస్తున్నారో ఆ బిల్లులన్నిటికీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ అని చూపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి బిల్లులు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో చాలా వరకు బిల్లు అయితే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండులోపు సబ్మిట్ చేసి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి కాబట్టి రేపు సాయంత్రం లోపు జీతాలు పెన్షన్లు జమ అయ్యేందుకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ టూ త్రీ ఫోర్ మంత్స్ నుంచి టూ త్రీ మంత్స్ నుంచి కూడా ప్రతి నెల ఒకటి నుంచి రెండు మూడు లోపు ఖచ్చితంగా జీతాలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే చాలా సరవేగంగా జీతాల బిల్లు ప్రాసెస్ చేసి అకౌంట్లో క్రెడిట్ చేసేందుకు కసరత్ అయితే స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఈ నెల కూడా ఒకటవ తారీఖునే ఒకవేళ తప్పితే రెండవ తారీఖునే మనకి జీతాలు పెన్షన్లు అకౌంట్లో క్రెడిట్ అయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ నెల డిఏ బిల్లులకు సంబంధించి స్లిప్స్లో ఎటువంటి డిఏ బిల్స్ డిఏ ఏరియర్స్ బిల్స్ అక్కడ యాడింగ్ చేయలేదు కాబట్టి ఈ నెల కూడా డిఏ బిల్లుల కోసం ఏదో చూడాల్సిన పరిస్థితి అయితే ఉందండి అయితే జనవరి నెల డిఏ డీఏ బిల్లుని క్లియర్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో జనవరి నెల జీతాలతో పాటుగా డిఏలు క్రెడిట్ అవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు సో ఇదేండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ